అందరికి నమస్కారం. ఈరోజు మనం శ్రీ రణమండల ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నాము. మొదటగా మనకు దారిలో శ్రీ స్వయంభు గణపతి స్వామివారు దర్శనమిస్తారండి. ఆయన ఇక్కడ పొలాల్లో స్వయంగా వెలిశారన్నది ఇక్కడ వారి నమ్మకం. స్వామివారు పొలాల్లో స్వయంగా వెలిశారు. ఇప్పుడు మనం శ్రీ స్వయంభు గణపతి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మనకు పురాతన కాలం నాటి కోట, అంటే రాజులు పాలించారు కదండి ఆ కాలం నాటి కోటలు అండి. ఇవన్నీ చాలా పురాతనమైన కోటలు అండ్ ఇక్కడ ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది చిన్న సరస్సు అండి. వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అక్కడ స్టోర్ అవుతుందన్నమాట. రాజుల కాలం నాటి టైంలో ఆ వాటర్ మాత్రమే స్టోరేజ్ అయిన వాటర్ని తాగేవాళ్ళన్నమాట. ఇప్పుడు మనం శ్రీ రణమండల ఆంజనేయ స్వామివారి ఎంట్రన్స్ అంటే ముఖద్వారం వైపు చేరుకున్నామన్నమాట. అంటే మనం వెహికల్స్ ఇక్కడ వరకే వెళ్తాయండి. నమో వెంకటేశాయ, జయ శ్రీరామ్, జయ హనుమాన్. ఈరోజు మనం ఆదోని పట్టణంలో కొండల ప్రాంతంలో వెలిసిన శ్రీ రణమండల ఆంజనేయ స్వామివారి ఆలయం చేరుకున్నాము. ఈ ఆలయాన్ని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాన్ని వీక్షిస్తూ ఈ ఆలయ దర్శనం పూర్తి చేసుకుందాం. ఆలయ ముఖద్వారం మనం దాటిన తర్వాత శ్రీ స్వామివారి పాదాలు మనకు మొదటిగా దర్శనమిస్తాయి. మొత్తం 600 మెట్లు వరకు ఉంటుందండి. 600 మెట్లు దాటి వెళ్ళాలి మనం రణమండల క్షేత్రాన్ని మనం చేరుకోవాలంటే. స్థలపురాణం ప్రకారం శ్రీరాముల వారు ఆయన నిద్రిస్తున్న సమయంలో రాక్షసులు ఆయన నిద్రని భంగం కలిగిస్తుంటారండి. అప్పుడు శ్రీ హనుమంతుల వారు స్వామివారు ఏం చేశారంటే రాక్షసులతో పోరాడి వాళ్ళని సంహరించారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని రణమండలం అని పేరు వచ్చిందనమాట. రణ అంటే యుద్ధం, మండలం అంటే ప్రాంతం, రణమండల అని దీనికి పేరు వచ్చిందండి. చుట్టూ పర్వతాలండి, 3 పర్వతాలు, మధ్యలో అరణ్యం అంటే చిన్నగా ఉంటుంది అరణ్యం, ఒక చిన్న సరస్సు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి, వర్షాకాలంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కనపడుతున్నాయి కదండి 2 ఆలయాలు, ఒకటి శ్రీ మునీశ్వర స్వామివారి ఆలయం, ఒకటి శ్రీ సంతాన ఆంజనేయ స్వామివారి ఆలయం అండి. మనం ఇప్పుడు శ్రీ మునీశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. మనకు స్వామివారు దర్శనమిస్తున్నారండి. ఇప్పుడు మనం సంతాన ఆంజనేయ స్వామివారి ఆలయం చేరుకున్నాము. సంతాన ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందనే నమ్మకం. చాలామంది వారి కోరికలు ఎక్కడొచ్చి ముక్కుకొని వెళ్తూ ఉంటారనమాట. సో తర్వాత సంతానం కలుగుతుందని వారి నమ్మకం. మనం ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నామండి. మనకు దూరంగా కనపడుతుంది ఆదోని పట్టణం అండి. అది ఇంకా 2 పర్వతాలు ఉన్నాయి కదా, వాటిపైన ఉండేది 2 ఆలయాలు, ఒకటి శివుడిది ఇంకొకటి వామన తీర్థం అని ఆలయాలు అండి. అవి చాలా ఎత్తులో ఉన్నాం మనం, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి. ఇది కూడా ఒక చిన్న సరస్సు అండి, చిన్న పాండ్. మనకు శ్రీ గణపతి స్వామివారు దర్శనం ఇస్తున్నారండి. మన ఆలయం చేరుకున్నాము. ఫస్ట్ మనకు శ్రీ గణపతి స్వామివారు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఆలయం అంత ఓపెన్గా ఉంది. అంటే ఒకసారి ఆంజనేయ స్వామివారు ఒక భక్తుడికి కళ్ళ వచ్చి ఒక రోజులోనే ఈ ఆలయాన్ని కన్స్ట్రక్షన్ చేసేయాలి అన్నారనమాట. కానీ ఆయన ఒక రోజులోనే కట్టలేకపోయారనమాట. సో అప్పటి నుంచి స్వామివారు ఇలా బయట మనకు 6 బయటలాగా దర్శనం ఇస్తున్నారనమాట. పైకప్పు ఏముండదండి, ఇది కంప్లీట్ ఓపెన్ ప్లేస్తోనే ఉంటుంది. ఈయనండి శ్రీ రణమండల ఆంజనేయ స్వామివారు. మనకు ఈ స్వామివారి వెనుక భాగంలో ఒక విశేషం ఉందండి. ఏదైనా మన కోరిక నెరవేరుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఏదైనా ఒక కాయిన్ తీసుకొని
మన మనసులో వేడుకొని మనకు ఈ కోరిక తీరుతుందా తీరదా అని ఆ స్వామివారిని మనసులో ప్రార్థన చేసుకొని ఆ కాయిన్ని అక్కడ మనకు కనపడుతున్న ఆ బ్లాక్ కలర్ అంతా కనపడుతుంది కదండి, అక్కడ ఆ కాయిన్ ఇలా అతికించాలండి. ఆ కాయిన్ అలాగే అతుక్కొని నిలబడితే మన కోరిక నెరవేరుతుంది. చూడండి ఆ కాయిన్ ఎలా నిలబడిందో. సో అంటే ఆ కోరిక అంటే ఆయన మనసులో ఏదని కోరుకున్నాడో ఆ కోరిక నెరవేరుతుందని దాని అర్థం అన్నమాట. మనం అక్కడే ఆ చుట్టుపక్కలే మనకు చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనకు శ్రీ రాములవారు స్వామివారు దర్శనమిస్తున్నారండి. తర్వాత మనం శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం అంటే శివుడు మనకు శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆలయం కూడా ఉందండి, అక్కడ దూరంగా కనపడుతుంది కదా చిన్నది ఓం అని, అక్కడ శ్రీ స్వయంభు గణపతి స్వామివారే అండి. అక్కడ కూడా చాలా చిన్నగా ఉంటారు ఇక్కడ స్వామివారు, చాలా పురాతనమైనదండి ఇది, చాలా పురాతనమైన కట్టడం. ఇప్పుడు శ్రీ అంబాభవాని అమ్మవారి ఆలయానికి మనం వెళ్తున్నామండి. మనం ఇప్పుడు శ్రీ అంబాభవాని అమ్మవారి ఆలయం యొక్క ప్రధాన ద్వారం వైపు చేరుకున్నామండి. చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్ళు అండి, ఈ బండరాళ్ళ మధ్యలోనే అమ్మవారు వెలిసారన్నమాట. ఎటు చూసిన బండరాళ్ళే. ఇక్కడ నుంచి చూస్తే మనకు దూరంగా చూడండి ఎన్ని కొండలు ఉన్నాయో, అన్ని బండరాళ్ళకు సంబంధించిన కొండలే అండి ఇవన్నీ. ఇది మనం సూర్యాస్తమం సమయంలో తీసామండి. సూర్యుడు అస్తమించే సమయం అండి ఇది. ఇక్కడ నుంచి చూస్తే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ. ఇప్పుడు మనం శ్రీ అంబాభవాని అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నామండి. చూడండి చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయండి, చాలా చిన్నగా ఉంటుంది మార్గం అన్నమాట. అంటే ఒక మనిషి మాత్రమే పట్టగలడు ఇక్కడ, చాలా చిన్నగా ఉంటుంది మార్గం అన్నమాట. జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఇక్కడ. ఇప్పుడు మనకు శ్రీ అంబాభవాని అమ్మవారు దర్శనమిస్తారు. చుట్టూ బండరాళ్ళే అండి, మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇక్కడ శ్రీ అంబాభవాని అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. మనం బయటకు వెళ్ళాలంటే కూడా చిన్న మార్గమే అండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పుట్టలా ఉండేది, కాలక్రమేణా ఇలాగైపోయిందండి. అక్కడ అది ఆదోని కోట అండి, దూరంగా కనపడుతుంది కదా ఆదోని కోట అన్నమాట. ఆ కోట దగ్గర శ్రీరాముల స్వామివారి పాదాలు కనపడతాయండి, ఆ చిత్రంలో కనపడుతుంది కదా అది శ్రీరాముల స్వామివారి పాదాలండి. జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు వినయ్. నేను ఈ రన్మండల ఆంజనేయ స్వామి దర్శనార్థం ప్రతి వారం వారం వస్తూనే ఉంటాను. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతో మధురాతి మధురంగా అనిపిస్తుంటుంది, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. మా కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇదే కాకుండా మా చుట్టుపక్కన ఉండే కాలనీ వాసులు కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు కూడా ఆధుని వచ్చినాక ఈ ఆలయాన్ని సందర్శిస్తే కానీ వాళ్లకు మనశ్శాంతిగా ఉండదు. స్వామివారిని సందర్శించిన వాళ్ళందరూ ఎంతో దివ్యమైన లౌకిక ఆనందాన్ని పొందుతారు. జై శ్రీరామ్, జై హింద్. ఇదండి శ్రీ రణమండల ఆంజనేయ స్వామివారి దర్శనం. ఆలయాన్ని దర్శించాము, మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని కూడా వీక్షించాము. మరి వచ్చే వారం మన వెనుక భాగంలో కనపడుతున్న శ్రీ వామన తీర్థం ఆ ఆలయం దర్శనం కోసం త్వరలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై హనుమాన్.